मातृभाषा శ్రీని పరశ్రీని తల్లితో పరశ్రీలను తల్లితో సమానంగా గౌరవించాలి. సరే ఈ పాఠశాల పట్ల గౌరవం గడియారం వెంకట శాస్త్రి గారు మన పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది అని చెప్తున్నాము. చారిత్రక కావ్యం. చారిత్రక చారిత్రక కావ్యం అని అంటారు మేడం. చరిత్రకు సంబంధించిన కావ్యాన్ని చారిత్రక కావ్యము అంటారు. సరే మన పాఠంలో మనం ఇప్పటికీ మూడు పద్యాలు రాణివాసములు అనే పద్యాన్ని చెప్పుకున్నాం కదా. పద్యం ఎవరు ఎవరితో చెప్పడం జరిగింది? సోందేవుడితో చెప్పాడు మేడం. అది సోందేవుడితో చెప్తున్న సందర్భంలో శివాజీ సోందేవుడితో చెప్పాడు. ఏమని చెప్పాడు? మొట్టమొదటి పద్యంలో ఏం చెప్పాడు? చెప్పు చెప్పండి ఏం చెప్పాడు మొట్టమొదటి పద్యంలో మనకి. ఆ ఏమి ఒక రాణి వాసము అనే దాంట్లో ఒక రాణివాస స్త్రీని తెచ్చావా, ఏ హైందవుడా నీలాంటి పని చేసేదడా అని. ఏ హైందవుడైనా ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తిస్తాడా అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? నా ఆజ్ఞను గమనింపలేదా, మొదలు గమనించలేదా, నువ్వు పట్టించుకోలేదా, అహంకారంగా ప్రవర్తిస్తే నేను సహించను సుమా అని చెప్పాడు అనమాట. సరే రెండో పద్యంలో చెప్పాడు. ఈ పద్యంలో ఏం చెప్పాడు? అనుచూ దేవురు మీరు కన్నుగవతో అందులో ఏమని ఏం చెప్పడం జరిగింది మనకి? ఎవరు చెప్తున్నారు? నాకు తొందరగా కావాలి, టైం వచ్చింది. అంచు మీరు కన్నుగవతో ఆస్పంద దోషంతో ఈ పద్యానికి ఏ పద్యంలో ఏం చెప్పడం జరిగింది? గుర్తులేదా? అనుచు జేగురు మీరు కన్నుగవతో ఆస్పంద దోష్టంగుతో అనే పద్యంలో కోపం వచ్చినప్పుడు సోదేవుడి మీద కోపం వచ్చిన సందర్భంలో శివాజీ యొక్క ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, అంటే ఆయన ఎలా స్పందించాడు అనేది పద్యంలో చెప్పడం జరిగింది అనమాట. ఆయన కళ్ళు ఎర్రగారిపోయాయి, కదవులు అదురుతున్నాయి, కనుబొమ్మలు ముడివేసి తర్వాత గట్టిగా అరుస్తూ గొంతులో నుంచి శబ్దం చేస్తూ అరుస్తూ ఉన్నటువంటి ఆ శివాజీని చూడగానే ఆ కొలువులని వాళ్ళంతా చాలా భయపడిపోయారు. భయపడిపోతే వెంటనే శివాజీ వాళ్ళందరూ భయపడుతున్నారు అనే విషయాన్ని గ్రహించి కోపాన్ని గొంతుకులోనే మింగి వెళ్ళి వాళ్ళ యొక్క పంపించి ఇక్కడికి తీసుకొచ్చండి అని చెప్పడం సోమదేవుని పంపించడం జరిగింది అనమాట. వెంటనే సోమదేవుడు ఏం చేశాడు? మా వాయిస్ వినపడడం లేదు. అందరికి వినిపించట్లేదమ్మా? వెంటనే సోమదేవుడు ఏం చేశాడు? వెంటనే వెళ్ళి ఆ రాణివాస స్త్రీని బందీగా తీసుకుని వచ్చాడు. తీసుకువచ్చి ఏం చెప్పాడు? దేవా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నీ సర్దారు ఉత్సాహం తీవ్రత ఎక్కువైపోయిన సమయంలో ఇలా ప్రవర్తించాను, కానీ నాకు ఎటువంటి దురుద్దేశము చెడు ఆలోచన లేదు అని చెప్పడం జరిగింది అనమాట. ఇంకేం చెప్పాడు? మీ ఆజ్ఞను ఉల్లంఘించాలనే ఉద్దేశం నాకు లేదు, మీ చర్
నవ సముదాయమిని కోరిన యవన ప్రాంతాలను భక్తి గౌరవం పారగర్తుచి పట్టి భక్తారత్నంబు నీ భక్తి హైందవ భుజంగమ పుణ్యదేవ మాత తప్పు సైరింపు మీ శివరాజ్ అంతటా మేము సంకుదెలలో స్నిగ్ధాంబుద ఛాయలో నవ సముదాయమిని బోలున యవన ప్రాంతారత్నమున్ భక్తి గౌరవమును పారగర్తుచి పట్టి స్నిగ్ధాంబుద ఛాయలో నవ సముదాయమున కాంతారత్నమున్ భక్తి గౌరవమును బారగజూచి పలికే శివరాజు శివాజీ మహారాజు ఇక్కడ మనం దీన్ని ఎలా పెట్టించుకుంటాము శివరాజు ప్లస్ అంతట శివాజీ మహారాజు అంతట అంతన కోపం తగ్గించి కదా కొంచెము చెప్పాడు కదా నాకు వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్పడం చేత ఏమైంది కొంత కోపం తగ్గింది కాబట్టి అంతట ఆ సమయంలో మేలి ముసుగు మేలి ముసుగు మేలి ముసుగు అంటే తలపై నుంచి కింది దాకా వేసుకునేటటువంటి ముసుగు అన్నమాట. కొన్ని కొన్ని సంప్రదాయాలలో స్త్రీలు తల మీద నుంచి మా వాయిస్ వినపడడం అందరికి వినిపించడం లేదా కొంతమంది వినిపించడం లేదా చెప్పండి. వినిపిస్తుంది మేడం. మరి శివరాత్రి పెట్టాడు వాయిస్ వినిపించలేదని హేమంత్ పెట్టాడు. ఓకేనా వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎవరో ఒకరు ఆన్సర్ చెప్తే నేను కంటిన్యూ చేస్తాను. వినిపిస్తుంది. మేలి ముసుగు తలపై నుంచి కిందికి వేసుకునేటటువంటి ముసుగు కొన్ని సంప్రదాయాలలో స్త్రీలు వాయిస్ కట్ అవుతుంది. వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు పెడతారు చూడు. ఓకే నాన్న, అందరినీ మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే, ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి సరేనా? ఓకే మేడం. ఓకే నాన్న, ఇప్పుడు వినిపిస్తుందా మాట? క్లియరా? ఓకే, అందరికి వినిపిస్తుంది కదా? శివరాజు అంతటా శివాజీ మహారాజు అంతటా ఆ సమయంలో మేల్ముసు
సొంగు తలపై నుంచి వచ్చేటటువంటి కొన్ని సంప్రదాయాలలో స్త్రీలు వేసుకునేటటువంటి ముసుగు అన్నమాట. ఆ ముసుగు తెరలో, ఆ ముసుగు యొక్క తెరలో ఉన్నదన్నమాట ఆవిడ. ఆ స్త్రీ ఎవరు సోమదేవుడు తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీ ఆ తెరలో ఉందన్నమాట. ఆ తెరలో, తెరలో ఉన్న స్త్రీ ఎట్లా కనిపిస్తుందట? స్నిగ్ధ ప్లస్ అంబుద ఛాయ, స్నిగ్ధ ప్లస్ అంబుద ప్లస్ ఛాయ. స్నిగ్ధ ప్లస్ అంబుద ప్లస్ ఛాయ అంటే స్నిగ్ధ ఘట్టమైన అంబుద మేఘముల యొక్క ఛాయ నీడలో, స్నిగ్ధాంబుద ఛాయ దట్టమైనటువంటి మేఘములు మేఘాల యొక్క ఛాయలో. మేఘాలు ఎట్లా ఉంటాయి? నీలం రంగులో ఉంటాయి అన్నమాట. ఆ నీలం రంగు, నీలం రంగు దాని వెనుక అక్కడ ఛాయ నీడలో మనకు చూడండి. నెక్స్ట్ సైడ్ చూపించాలి. ఆ ఏమవుతుంది? నీడలో మేఘం కనిపిస్తుంది. మేఘం నుంచి వర్షం వచ్చినప్పుడు మేఘాల మధ్యలో నుంచి, నెక్స్ట్ మేఘాల మధ్యలో నుంచి మెరుపు వస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఈ పిక్చర్ లో కనిపిస్తుందా? దట్టమైనటువంటి నీలి మేఘాల మధ్యలో నుంచి మెరుపు కనిపిస్తూ ఉంటుంది. ఆ మెరుపు లాగా ఉందట ఆవిడ. ఆ మెరుపు ఎప్పుడు కనిపిస్తుంటుంది? మీరు వర్షాకాలం, వర్షం వచ్చినప్పుడు చూస్తుండండి. ఇప్పుడు వర్షాకాలమే కదా, మేఘాలు దట్టంగా ఆకాశంలో అలుముకుంటాయి నల్ల నీల రంగులో. ఆ అలుముకున్నప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో నుంచి మెరుపు వస్తూ ఉంటుంది అనమాట. ఆ మెరుపు వచ్చినప్పుడు ఆ మెరుపు కాంతి చుట్టుపక్కల అంతా చాలా వెలుతురుని కనిపించేలాగా చేస్తుంది అనమాట. ఆ దాని లోపల దాక్కున్నటువంటి ఆ నల్ల నల్లని మేఘాల లోపల దాక్కున్నటువంటి మెరుపు ఎలాగైతే ఒక్కసారిగా వచ్చి లోకానికి అంతటి కాంతిని ప్రసరింపచేస్తుందో, అట్లానే మేలుముసుగు తెరలో దట్టంగా వేసుకున్నటువంటి ముఖానికి వేసుకున్న మేలుముసుగు యొక్క తెరలో, తెరలో ఉన్నటువంటి స్నిగ్ధాంబుద ఛాయలో దట్టమైన మేఘం, మేఘం చాటున దాక్కున్న మెరుపు తీగలాగా ఉన్నటువంటి నవ సౌదామిని కొత్త మెరుపు తీగ. స్నిగ్ధ అంటే దట్టమైన అంబుద మేఘముల యొక్క ఛాయ చాటున ఉన్నటువంటి నవ సౌదామిని కొత్త మెరుపు తీగను పోలినట్లుగా ఉన్న పోలినట్లుగా ఉన్నటువంటి ఆ యవన కాంతారత్నము. ఆ స్త్రీ ఆ కాంత ఏ జాతికి చెందినటువంటిట? యవన కాంత, యవన దేశ, యవన జాతికి చెందినటువంటి స్త్రీ అంటే హిందూ దేశానికి చెందినటువంటి స్త్రీ కాదనమాట ఆవిడ. యవన దేశ, యవన జాతికి చెందినటువంటి స్త్రీ. ఆవిడని ఎలా పోల్చాడు? కాంతారత్నము, యవన కాంతలలో రత్నము వంటిది. రత్నము అంటే శ్రేష్టమైనది. ఆ స్త్రీ ఎలాంటిదట? యవన కాంతలలో శ్రేష్టమైనటువంటి. ఆవిడను చూసి ఎట్లా చూశాడట? భక్తి గౌరవములు పాడట చూసి. భక్తి గౌరవం కూడా భక్తితో అలాగే గౌరవ భావంతో. మనం పెద్దవాళ్ళని ఎలా చూస్తాము? గౌరవ భావం కలిపి కనిపించేటట్టుగా చూస్తాం అనమాట. అట్లా భక్తి గౌరవ భావము రెండు కనిపించేటట్టుగా చూడమన్నా. భక్తి గౌరవము వారగా చూచి, వారగా అంటే ప్రసరించేట్టుగా, ఆవిడ మీద భక్తి కనిపించేటట్టుగా, తర్వాత ఆ గౌరవం కూడా కనిపించేటట్టుగా, వారగా అంటే ప్రసరించేటట్టుగా చూచి పలికే. ఏమని ఆవిడ వైపు గౌరవము భక్తి కనిపించేటట్లుగా చూచి పలికారట. ఏమని? వనితారత్నములు. వనిత అంటే స్త్రీ, మహిళ. రత్నము, రత్నము అంటే శ్రేష్టమైనది. వనితారత్నములు చాలా మంది శ్రేష్టమైనటువంటి స్త్రీలు. భవ్య హైందవ భూషణ, భవ్య గౌరవప్రదమైనటువంటి భూ, హైందవ భూ. హిందూ దేశం యొక్క భూమి మీద జంగమ నడయాడే పుణ్య దేవతలు స్త్రీలను ఎలా పోల్చారో చూడండి. మ్యామ్ వాయిస్ కట్ అవుతుంది. అందరికీనా? అందరికీ కట్ అవుతుందా వాయిస్? అందరికి కట్ అవుతుందా? కావట్లేదా? మెసేజ్ పెట్టండి. అందరికి కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపించట్లేదా? వినిపించడం లేదు. ఇప్పుడు వినిపిస్తుంది అన్నమాట.
ఓకేనా వినిపిస్తుంది కదా నెక్స్ట్ చూడండి ఆ ఈ వనితారత్నంబులు ఆడియో ఆన్ చేసుకోలేదు వాళ్ళు ఓకే వాళ్ళు ఆడియో ఆన్ చేసుకోకుండా వినిపించట్లేదు అంటున్నారు ఆ మధ్యలో డిస్టర్బెన్స్ చేశారు ఓకే ఓకే వనితారత్నంబులు వనితలలో రత్నములు ఆ వనితల్లో శ్రేష్టమైన వాళ్ళు ఎవరట ఏంటట భవ్య హైందవ పూజంగమ భవ్య గొప్పదైనటువంటి హైందవగు హిందూ దేశం యొక్క హిందూ దేశం అంటే ఏంటి భారత భూమిపై జంగమ నడయాడే పుణ్య దేవతలు మన భారతదేశంలో స్త్రీలను ఎట్లా చూస్తారు ఎత్ర నార్యస్తు పూజంతే తత్ర తిష్టంతి దేవత ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు స్థిరంగా ఉంటారు అనేది కదా మనం మన ఆర్యోక్తి అట్లా మన దేశంలో స్త్రీలను ఎలా గౌరవిస్తామంటే పుణ్య దేవతలు దేవతలతో సమానంగా దేవతలని ఎలా అయితే మనము చక్కగా చూస్తామో గౌరవభావంతో అట్లా చూస్తారనమాట మాత తప్పు సైరింపు మీ అమ్మ తప్పుని మన్నించుము మాత తల్లి తప్పు సైరింపు మీ తప్పుని సహించు నేనేదో తెలియక తీసుకొచ్చాడు మా సర్దార్ సో కాబట్టి మా సైన్యాధిపతి కాబట్టి మాత తల్లి తప్పు సహించు మీ తప్పుని సహించమ్మా వాళ్ళ మీద ఏ కోపము తెచ్చుకోకు అని చెప్తున్నాడు అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి శివరాజు అంతటా ఇక్కడ మన సంధి పదం ఉంది వీడు తీసుకోవాలి శివరాజు ప్లస్ అంతటా శివరాజు శివాజీ మహారాజు అంతటా ఆ సమయంలో మేముసుగు తెరలో తలపై నుంచి వేసుకున్నటువంటి ముసుగు యొక్క తెరలో తెరలో ఉన్నటువంటి ఆ తెరలో ఉన్న స్త్రీ ఎట్లా ఉందట స్నిగ్ధ అంబుద ఛాయ దట్టమైనటువంటి మేఘం యొక్క నీడ ఛాయలో రంగులో ఉన్నటువంటి ఆ మేఘం యొక్క నీడలో ఉన్న నవ సౌదామిని పోలు నవ కొత్తదైన సౌదామిని మెరుపుతీగ నవ కొత్తదైన సౌదామిని మెరుపుతీగను పోలు పోలినట్లుగా ఉన్నటువంటి ఆ యవన కాంతారత్నము ఆ యవన జాతి స్త్రీలలో ఉన్న రత్నం వంటి ఆ స్త్రీని భక్తి గౌరవము వారగా చూచి భక్తి గౌరవము తగ్గించేటట్లుగా చూసి పలికే ఈ విధంగా పలికాడట ఏమని వనితారత్నంగులి భవ్య హైందవ భూజంగమ పుణ్య దేవతలు మా దేశంలో స్త్రీలను ఎట్లా చూస్తాము వనితారత్నంగులు ఆ స్త్రీలను ఎట్లా చూస్తామట భవ్య హైందవ భూజంగమ పుణ్య దేవతలు భవ్య గొప్పదైనటువంటి హైందవ భూ హైందవ భూభాగం మీద భారత భూభాగం మీద జంగమ నడయాడే పుణ్య దేవతలు పుణ్యమైన దేవతల వంటి వారు మాత తల్లి తప్పు సైరింపు మీ తప్పుని సహించమ్మా మేము చేసినటువంటి మా సర్దార్ తెలియక చేసినటువంటి తప్పుని మన్నించు అని చెప్తున్నాడు అనమాట ఇది ప్రతి పదార్థ పద్యము దీన్ని మనం ఏం చెప్తున్నాడో ఒకసారి భావాన్ని చూసుకుంటే శివాజీ మహారాజు ఆ మేలుముసుగు తెరలో ఉన్నటువంటి ఆ దట్టమైన మేఘం ఛాయలో ఛాయ వెనకాల ఉన్న కొత్త మెరుపు తీగను పోలినట్టు ఉన్నటువంటి ఆ గమనకాంత స్త్రీని భక్తి గౌరవములు ప్రసరించేటట్లుగా చూసి ఏం చెప్తున్నాడు మా దేశంలో స్త్రీలను ఈ భూమిపై నడయాడే పుణ్య దేవతల లాంటి వారు మాత తెలియక చేసిన తప్పుని సహించు కోపం తెచ్చుకోక అమ్మా మేమేదో తెలియక మా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి తప్పుని మన్నించు అని చెప్తున్నాడు అనమాట దీని ఇది ప్రతి పదార్థ పద్యం కాబట్టి మనం ఒక ప్రతి పదార్థ పద్యం నేర్చుకున్నాం కదా ఆ ఏమి యొక్క రాణివాసము అట్లానే ఇది కూడా ప్రతి పదార్థ పద్యం కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలో చూద్దాం చూడండి ఇది కూడా మనం చెప్పానా ఏం చెప్పాను ఆ రోజు మనం ఎలా చెప్పుకున్నాము ప్రతి పదార్థం రాసుకునేటప్పుడు కర్త కర్మ క్రియ వరుసక్రమం ఉండాలి అని చెప్పుకున్నాం కదా అట్లాని ఈ పద్యంలో కూడా కర్త కర్మ క్రియ వరుసగా ఉండేలాగా చూసుకున్నాము అయితే కొన్ని కొన్ని పద్యాలలో మనకే చెప్పారు కదా వరుస క్రమంలో ఇస్తారు కాబట్టి మనం ఎట్లాంటిది మార్చుకోవాల్సిన అవసరం ఉండదు అనేసి సో ఈ పద్యంలో చూడండి మొట్టమొదటి పద్యం ఇక్కడ మనం ఎలా విడి తీసుకోవాలంటే శివరాజు ప్లస్ అంతటా ఇదొక పదము ఇదొక పదం ఇదొకటో పదం ఇది రెండో పదం తర్వాత మేల్ ముసుంగు మేలి ప్లస్ ముసుంగు ఇది మూడో పదం దీన్ని సంధి విడదీయాలన్నమాట తెరలో నాలుగో పదం స్నిగ్ధ ఇది ఐదో పదం అంబుద ఆరో పదం ఛాయ ఏడు అక్కడ ఛాయలో తర్వాత నవ సౌదామి ఇది ఎనిమిదో పదం పోలు పోలినట్లు ఉన్న ఆ యవన కాంతారత్నము ఇది తొమ్మిదో పదం భక్తి గౌరవములు ఇది తొమ్మిదో పదం ఇది పదో పదం ఇక్కడ తొమ్మిది పది ఇది పదకొండవ పదం వారగా చూచి ప్రసరించేటట్లుగా చూసి ఈ రెండు కలిపి ఒకటే పదం పన్నెండు పలికే పలికెను పదమూడు ఏమని వనితారత్నంబులు ఇక్కడ లు అనేది రావాలి ఇక్కడ ఈ అనేది రావాలి ఈ భవ్య హైందవ ఇది పద్నాలుగు పదమూడు పద్నాలుగో పదం
భవ్య గొప్పదైనటువంటి హైందవ, ఇక్కడ ఒక్కొక్క పదం విడిపోతాయి అన్నమాట. ఇది 15 హైందవ, ఇక్కడ హైందవ భూ, ఇక్కడ భారత భూభాగంపై అన్నప్పుడు హైందవ భూ అన్నప్పుడు ఇది 16, తర్వాత జంగమ నడయాడే 17, పుణ్య దేవతలు 18, మాత తల్లి తప్పు సైడి భూమి ఇది 20 పదాలు వస్తాయి అన్నమాట. తప్పు సైడి భూమి ఇది ప్రతి పదార్థం రాసుకునే విధానం అన్నమాట. చెప్తాను చూడండి, శివరాజు ప్లస్ అంతట, శివరాజు వరుస క్రమంలో ఎట్లా రాయాలి చూపిస్తాను చూడండి. శివరాజు శివాజీ మహారాజు అంతటా ఆ సమయంలో మేలుముసుగు యొక్క తెరలో తెరచాటును ఉన్నటువంటి స్నిగ్ధ దట్టమైన అంబుద మేఘముల యొక్క ఛాయ నీడలో ఉన్న నవ సముద్రాన్ని కొత్త మేరకు తీగను పోలు పోలినట్లుగా ఉన్న ఆ యవన కాంతారత్నము నా యవన జాతికి చెందినటువంటి రత్నం వంటి ఆ స్త్రీని భక్తి గౌరవములు భక్తిను గౌరవమును బారగా చూచి ప్రసరించేటట్లుగా చూసి పలికే, ఈ విధంగా పలికాడట. వనితారత్నములు మహిళలతో రత్నములు అనేటువంటి స్త్రీలు భవ్య, ఈ భవ్య ఈ గొప్పదైనటువంటి హైందవ భూ భారత భూమిపై జంగమ నడయాడే పుణ్యదేవతలు, పుణ్యదేవతల లాంటి వారు మాత తల్లి తప్పు సహరింపు మీ తప్పును సహించమ్మా అని అడుగుతున్నాడు అనమాట. ఒకసారి అందరినీ అన్మ్యూట్ చేయనా. ఓకే, ప్రతి పదార్థం అందరికి అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చెప్పండి నాకు. మేడం నేను చెప్తాను, నేను చెప్తాను. శివరాజు శివరాజు అంతట శివరాజు అంతట శివరాజు అంతటా మేలి ముసుగు తెరలో, అంటే మేలి ముసుగు సిగ్నాంబుద ఛాయలో, సిగ్నా అంటే దట్టమైన, అంబుద అంటే మేఘముల నీడలో, నవసౌదామిని బోలు అంటే చెట్టు నీడన ఉన్న స్త్రీలని బోలు. సౌదామిని అంటే మెరుపు తీగ, నవ అంటే కొత్తదైన, నవ సౌదామిని అంటే కొత్తదైన మెరుపు తీగ అంటే మెరుపు తీగ ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టు ఉంటుంది, అది ముందుంటుంది కదా, అప్పటికప్పుడు మాత్రం నవ సౌదామిని అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. బోలు నా యవన కాంతారత్నము, యవన అనే స్త్రీని కాంతారత్నం భక్తి గౌరవములు భక్తితో పూజింపబడే వారిని చూచి పలికే గౌరవములు అంటే భక్తి గౌరవము బారగా చూచి అంటే శివరాజు అంతటా తెరలో జ్ఞానబుద్ధ ఛాయలో, అంటే దట్టమైన మేఘముల నీడలో కొత్తగా ధనంతో ఉండే మెరుపుతో మెరుపు తీగలాగా ఉండే స్త్రీ బోలు నా యవన కాంతారత్నమున్, యవన కాంతారత్నముతో ఉన్న స్త్రీని భక్తి గౌరవం, యవన కాంతములో రత్నం వంటి స్త్రీని భక్తి గౌరవములు భక్తితో మరియు గౌరవముతో వారిని చూచి పూజించదగిన వారితో చూసి వనితారత్నంబు
వనితారత్నములు అంటే వనితలతో రత్నములు అంటే శ్రేష్టమైనటువంటి స్త్రీలు అన్నమాట, అంటే గొప్పవాళ్ళు అని అర్థం. గొప్పగా గొప్ప భవ్య హైందవ భవ్య హైందవ భూజంగమ గొప్ప ఈ భూమిలో ఈ భూమి స్త్రీని పూజించదగిన ఈ గొప్ప పుణ్యదేవతలు వాళ్ళు ఈ హైందవ భూజంగమ ఈ గొప్పదైనటువంటి భారత భూమిపై జంగమ తిరిగేటటువంటి నడయాడే అంటే తిరిగేటటువంటి పుణ్యదేవతలు మా దేశంలో మేము స్త్రీలను ఎలా చూస్తాము అంటే పుణ్యదేవత చూస్తాము. మాత తప్పు సైరింపు మీ వారి వల్ల మీకు ఏదైనా ఆపద కలిగింటే వారిని వాడి తప్పుని సరిదిద్దుము, మనసులో పెట్టుకోకు, సహించము. సహించము మాత అని పిలుస్తున్నాడు ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఇక్కడ మామూలు ఇక్కడ మనము మన దేశ స్త్రీలను మాత్రమే గౌరవించట్లేదు, తల్లితో సమానంగా చూడడం లేదు, విదేశీ స్త్రీలను కూడా మనం తల్లితో సమానంగా చూస్తున్నాం. మాత తప్పు సైరింపు మీ ఓ అమ్మ మేము తెలియక చేసిన తప్పుని సహించు అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైంది మేడం? డౌట్స్ ఏం లేవు కదా? నెక్స్ట్ ప్రతిభ వద్ద చూడండి ఒకసారి. అంతటా అంతలో శివరాజు శివాజీ మహారాజు తెరలో పై ముసుగు తెరలో తెరలో స్నిగ్ధ అంగుద ఛాయలు దట్టమైన మేఘం యొక్క అంగుద ఇక్కడ దాకి ఉండదు అన్న చేత మిస్టేక్ వచ్చింది. స్నిగ్ధ అంగుద ఛాయలో దట్టమైన మేఘముల యొక్క ఛాయలో నీడలో నవ కొత్త సౌదామిని ఇక్కడ కూడా దాకి ఉండకుండా సౌదామిని మెరుపు తీగను పోలిన చూడండి. అంతటా అంతలో శివరాజు శివాజీ మహారాజు మేల్ ప్లస్ ముసుగు పై ముసుగు అంటే తల మీద నుంచి వేసుకునేటటువంటి ముసుగు చూడండి, ఇట్లా వేసుకుంటారు వేరే దేశపు స్త్రీలు ఇట్లా ముసుగు వేసుకుంటారు అన్నమాట. ఈ ముసుగు నుంచి కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. మేల్ ముసుగు పై ముసుగు యొక్క తెరలో స్నిగ్ధ అంబుద స్నిగ్ధ ప్లస్ అంబుద ఛాయలో దట్టమైన మేఘం యొక్క నవ కొత్త ఛాయలో నీడలో నవ కొత్త సౌదామిని మెరుపు తీగను పోలినటువంటి ఆ కొత్త మెరుపు తీగలాగా ఉందట ఆవిడ. అప్పుడే పుట్టినటువంటి అప్పుడే మేఘముల మధ్యలో నుంచి పుట్టిన కొత్త మెరుపు తీగ ఎట్లా అయితే కాంతులను వెదజల్లుతూ ఉంటుందో అట్లాగే ఆ స్త్రీ కూడా కొత్త మెరుపు తీగలాగా ఉందట. ఆ మెరుపు తీగ ఎవరట? ఆ యవన కాంతారత్నము ఆ రత్నము వంటి యవన దేశపు స్త్రీని భక్తి గౌరవములు భక్తి గౌరవాలు వారగలు కలిగేటట్టుగా అంటే ప్రశ్నించేటట్టుగా చూసి వనితారత్నములు రత్నముల వంటి స్త్రీలు మా దేశంలో ఉన్న స్త్రీలందరూ ఎలాంటి వాళ్ళట? రత్నాలు లాంటి వాళ్ళు. రత్నము అంటే శ్రేష్టమైనది అంత గొప్పవాళ్ళు అనమాట. ఈ భవ్య ఈ పవిత్రమైన హైందవ భూ హిందూ దేశ భూమిపై జంగమ తిరిగే పుణ్యదేవతలు పుణ్యదేవతల వంటి వారు ఏం చెప్తున్నారు చూడండి. ఆ యవన కాంతారత్నము ఆ రత్నము వంటి యవన దేశపు స్త్రీని ఎలా చూసేట? భక్తి గౌరవములు భక్తి గౌరవాలు వారగం కలిగేటట్టుగా చూసి వనితారత్నములు రత్నములు ఈ ఆ రత్నముల వంటి స్త్రీలు ఎవరట? ఈ భవ్య ఈ పవిత్రమైనటువంటి హైందవ భూ హిందూ దేశ భూమిపై జంగమ తిరిగే పుణ్యదేవతలు పుణ్యదేవతల వంటి వారు మాత. ఇంత తర్వాత ఏమన్నాడు? మాత ఓ తల్లి తప్పు మేము చేసిన ఈ తప్పును సహించుము అని పలికాడు. అమ్మా మేము చేసిన ఈ తప్పుని సహించు ఓర్చుకో ఏమి కోపం తెచ్చుకోకు అని పలికాడట. నెక్స్ట్ భావం చూద్దామా. అంతటా శివాజీ మహారాజు పై ముసుగు తెరలో దట్టమైన మేఘం యొక్క నీడలో కొత్త మెరుపు తీగను పోలిన ఆ రత్నము వంటి యవన దేశపు భక్తి వాయిస్ వినిపించడం లేదు. అందరికి వినిపించట్లేదా సింహాద్రి ఇంకొకరికైనా? వినిపిస్తుంది పైముసుగు తెరలో దట్టమైన మేఘం యొక్క నీడలో కొత్త మెరుపు తీగను పోలిన ఆ రత్నము వంటి యవన దేశపు స్త్రీని
భక్తి గౌరవం కలిగేటట్టుగా చూసి రత్నము వంటి స్త్రీలు ఈ పవిత్రమైన హిందూ దేశ భూమిపై తిరిగే పుణ్యదేవతల వంటి వారు. ఓ తల్లి, మేము చేసిన ఈ తప్పుని సహించుము అని పలికాడు అనమాట. ఇది ప్రతిపదార్థానికి చాలా ఇంపార్టెంట్ పద్యము. ఆ ఏమి ఒక రాణివాసం ఒకటి ప్రతిపదార్థానికి చాలా ఇంపార్టెంట్ పద్యాలు అనమాట. సో కాబట్టి ఈ పద్యాలని జాగ్రత్తగా కంఠస్థం చేయాలి. ఇవి కంఠస్థ పద్యానికి, మనకి కంఠస్థ పద్యం అనే ఒక టాపిక్ ఉంది. ఇప్పుడైతే 8 మార్కులకి ఇస్తున్నారు. యాక్చువల్ గా అయితే అది 4 మార్కులకి ఉంటుంది. పేపర్ 1, 2 ఉన్నప్పుడు 4 మార్కులకి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకటే పేపర్ కాబట్టి 8 మార్కులకి ఇస్తున్నారు. కంఠస్థ పద్యానికి 8 మార్కులు, ప్రతిపదార్థ పద్యానికి 8 మార్కులు. కాబట్టి ఈ పద్యం కంఠస్థంగా చదవడము రావాలి, ప్రతిపదార్థము రావాలన్నమాట. ఆ ఏమి ఒక రాణివాసము రావాలి. ఇది శివరాజ్ అంతట ఈ పద్యం కూడా మీకు కంఠస్థ పద్యాలకి వస్తాయి. కాబట్టి ఇప్పుడే మీరు కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నప్పుడే వీటిని నేర్చేసుకోండి. ఏ రోజు చెప్పింది ఆ రోజు నేర్చేసుకున్నారనుకోండి, మీరు స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కొత్తగా కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం కొంచెమే చెప్తున్నాం కాబట్టి, ఆ కొద్దిగా చక్కగా నేర్చేసుకున్నారనుకోండి మీకు అప్పటికే ఈజీ అయిపోతుంది అనమాట. 10th క్లాస్ కాబట్టి చదవాల్సినవి ఎక్కువ ఉంటాయి కదా. సో కొద్ది కొద్దిగా చదువుకుంటే మీరు అప్పటికే ఈజీ అయిపోతుంది. ఈ పద్యం అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ పద్యం చూడండి. హరిహర బ్రహ్మల కురికి బిడ్డల చేసి జోలబాడిన పురంద్రీల రామ యమధర్మరాజు పాశము దించి అదలించి పతిస్తున్న పావన చరిత్ర. దగద్దగన దహన మధ్యము పూలరాశిగా విహరించిన సాధీమ తల్లి పతి నిమిత్తము సూర్య భగవాను హృదయము నరికట్టు నిలుపు పుణ్యముల పంట. నానా సింహాపి మెసేజ్ పెట్టాడు మేడం, క్లాస్ వినిపించడం లేదు అని. అందరికి వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. సింహాపికి ఎందుకు వినిపించట్లేదు? వినిపిస్తుంది మేడం. నెట్ ప్రాబ్లం అయింది. నెట్ ప్రాబ్లం ఉంటుందంటారా? ఇక్కడ చూడండి అన్న, హరిహర బ్రహ్మల పురిటి పిట్టల చేసి చోలవాడిన పురంద్రీల రామ యమధర్మరాజు పాదముద్రించి అదలించి పతిభిక్ష కొన్న పావన చరిత్ర. దగదగ దహన మధ్యంగా విహరించిన సాధీమ తల్లి పతి నిమిత్తము సూర్య భగవాను హృదయంపు నరికట్టి నిలుపు పుణ్యముల పంట. హరిహర బ్రహ్మలు